హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజేస్ బ్యూటీ. నేను విజయ. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను, మీకు ఆల్రెడీ థంబ్నైల్ చూసి అర్థమై ఉంటుంది కదా, బెస్ట్ స్కిన్ వైటనింగ్ సోప్ అన్నమాట. ఒక సోప్ గురించి చెప్తానని చెప్పాను కానీ రెండు సోపులు చెప్తాను మీకు, ఎందుకంటే మన ఛానల్లో ఒక మెసేజ్ వచ్చింది ఏంటంటే స్కిన్ నాకు ఇంతకుముందు కలర్ ఉండేది ఇప్పుడు తగ్గిపోయింది అని చెప్పి. సో నేను యూజ్ చేసిన రెండు సోప్స్ గురించి మీతో షేర్ చేసుకుంటాను. నాకు కూడా అంతే సేమ్, నాకేంటంటే మ్యారేజ్ అయ్యి డెలివరీ అయిన తర్వాత నాకు ఈ ప్రాబ్లం అనేది వచ్చింది, అంటే స్కిన్ కలర్ చేంజ్ అయిందనమాట. సో ఇక్కడ నేను నా పిక్స్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇంతకు ముందుకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అనేది వచ్చింది. సో ఏం చేయాలని బాగా ఆలోచించినప్పుడు అండ్ బాగా నేను ఇబ్బంది పడి నేను ఫేస్ చేసిన ఒక ప్రాబ్లం, సో నాకు కనెక్ట్ అయిందనమాట ఈ మెసేజ్. అందుకని నేను ఈరోజు ఈ వీడియోలో బెస్ట్ స్కిన్ వైటనింగ్ సోప్ చెప్తాను. అలాగే ఇంకా ఏమి అడిగారంటే బెస్ట్ స్కిన్ వైటనింగ్ సోపు, నైట్ క్రీము, సన్స్క్రీను ఇవన్నీ అడిగారు. కానీ ఈ వీడియోలో మాత్రం నేను బెస్ట్ స్కిన్ వైటనింగ్ సోప్ గురించి మీతో షేర్ చేసుకుంటాను. ఇది బాగా పనిచేస్తుంది, స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేస్తుంది, స్కిన్ కలర్ తగ్గిపోయి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నాకు యూస్ అయింది మీకు చెప్తున్నాను, మీరు ట్రై చేయండి, మీకు హెల్ప్ అయిందంటే మంచి రిజల్ట్ వస్తే బెటరే కదా. సో ఆ విధంగా ఈరోజు ఈ వీడియోలో బెస్ట్ స్కిన్ వైటనింగ్ సోప్ గురించి మీతో షేర్ చేస్తాను. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఒకసారి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ అందరికీ చేరాలంటే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఉండాలి, అలాగే వ్యూస్ ఉండాలి. దాన్ని బట్టి మన ఛానల్ని రికమెండ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇంత కష్టపడి చేసిన వీడియో చాలామందికి హెల్ప్ అవ్వాలంటే మీరు సపోర్ట్ చేయాలి, అంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం వల్ల చాలా మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. లేకపోతే మన ఛానల్లో ఈ వీడియో అనేది డస్ట్బిన్లో పడేసినట్టుగా ఒక వ్యూస్ లేకపోయినా లైక్స్ లేకపోయినా అలా అవుతుంది అనమాట. అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయమనేది. సో ఈ వీడియో యూస్ఫుల్గా ఉండే ప్రతి ఒక్కళ్ళు, హెల్ప్ఫుల్గా ఉండే ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు చాలా యూస్ఫుల్ అయిన విషయం కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సోప్స్ ఏంటో, ఆ రెండు సోప్స్ ఏంటో మీకు చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో నాకు స్కిన్ కలర్ ఎందుకు చేంజ్ అయిందో ఫస్ట్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ డెలివరీ అయిన తర్వాత ఈ బ్లడ్ చేంజెస్ అనేది, బ్లడ్ ఎక్కువగా పోవడం అలాగే బ్లడ్ చేంజ్ అవ్వడం, ఇలాగా స్కిన్ కలర్ అనేది కాంప్లెక్షన్ బాగా తగ్గిపోయింది. అలాగే అంతేకాకుండా వాటర్ చేంజెస్, ఏదేమైనా కూడా ఫుల్ బాడీ కలర్ చేంజ్ అయిపోయింది అనమాట. సో చాలామంది అడుగుతూ ఉన్నారు అసలు ఏంటి మీ కలర్ ఎందుకు ఇలా చేంజ్ అయింది. దాని తర్వాత అప్పటి వరకు నేను పట్టించుకోలేదు, పిల్లలు చిన్నపిల్లలు, పెద్దగా నేను నా స్కిన్ కేర్ కూడా చూసుకునేదాన్ని కాదు. తర్వాత అసలు ఏంటని ఆలోచించినప్పుడు ఒక మెడికల్ స్టోర్కి వెళ్ళి అడగడం జరిగింది, అసలు ఏంటి నా కలర్ ఇలా తగ్గిపోయింది ఏంటి అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక బ్లడ్ లోపల నుంచి చేంజ్ అయింది కాబట్టి బ్లడ్ ఇంక్రీజ్ అయ్యే ట్యాబ్లెట్స్ ఇంకా అలాగే ఒక మెడికల్ సోప్ ఒకటి సజెస్ట్ చేశారు. ఆ సోప్ ఏంటంటే డర్మాడ్యూ సోప్ అనమాట. ఈ సోప్ గురించి నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేస్తున్నాను, ఫుల్ వీడియో చేస్తున్నాను. సో ఆ సోప్ అనమాట, ఆ సోప్ తీసుకోండి, అలాగే ఈ ట్యాబ్లెట్స్ యూజ్ చేయండి, మీ కలర్ మీకు ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టుగా చెప్పారు. సో అలాగే నేను ట్రై చేద్దాము, సరే హెల్ప్ఫుల్గా ఉంటుందేమో, ఏమైనా రిజల్ట్ ఉంటుందేమో అని చెప్పి ఆ ట్యాబ్లెట్స్ ఇంకా ఈ సోపు నేను తీసుకున్నాను. సో ఏమైందంటే ఈ సోప్ వల్ల నాకు పెద్దంతగా నేను రిజల్ట్ చూడలేదన్నమాట. అంటే సోప్ కొంచెం కాస్ట్ ఎక్కువ, అలాగే ఏమవుతుందంటే ఆ కాస్ట్ ఉన్నా కూడా రిజల్ట్ ఉంటే పర్వాలేదు, రిజల్ట్ కూడా ఏమనిపించలేదు. జస్ట్ ఒక సోప్ తీసుకున్నాను, ఫుల్గా వాడాను, ఏమి రిజల్ట్ అనిపించలేదు. వెంటనే దాన్ని రిజెక్ట్ చేసాను, ఈ సోప్ మనకి అవ్వదు అని చెప్పి. కానీ అది స్కిన్ వైటనింగ్ సోప్ అనమాట, అది ఎవరికైనా సెట్ అయితే సెట్ అవ్వచ్చు, స్కిన్ టోన్స్ ఉంటాయి కదా. మీరు ఎవరైనా ట్రై చేయాలి ఆ సోప్ అనుకుంటే కింద ఫుల్ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఇక్కడ సోప్ నేమ్ ఇంకా ఇది యాడ్ చేస్తూ ఉంటాను, చూడండి. అదనమాట ఫస్ట్ సోప్ వచ్చేసరికి అది. ఇప్పుడు నేను ప్రజెంట్ నాకు స్కిన్ కలర్ ఇంప్రూవ్ అనిపించిన సోప్ వచ్చేసి ఇది మైసూర్ శాండిల్ సోప్ అనమాట.
ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న సోప్ అన్నమాట. ఇప్పుడు ఈ మైసూర్ శాండిల్ సోప్ ఏంటంటే స్కిన్ కలర్ని నిజంగా ఇంప్రూవ్ చేసే ఒక సోప్ అన్నమాట. ఆల్రెడీ మీరు వాడకపోతే ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. స్కిన్ వైటనింగ్, స్కిన్ కలర్ కాంప్లెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో మనకి న్యాచురల్ శాండిల్వుడ్ ఉంటుందన్నమాట. ఇదేంటంటే స్కిన్ని సాఫ్ట్గా చేస్తుంది, అలాగే స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేస్తుంది. అంతేకాకుండా మనకి న్యాచురల్గా మనకి ఒక గ్లో అనేది ఇస్తుంది అన్నమాట. ఇది డైలీ యూజ్ చేయడం వల్ల, మీరు యూజ్ చేస్తూ ఉండడం వల్ల ఈ సోప్ అనేది మీకు మీ స్కిన్లో బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఈ సోప్, ఈ రౌండ్ సోపు బాగుంటుంది అన్నమాట. ఈ మైసూర్ శాండిల్లోనే ఈ రౌండ్గా ఉండే సోపే బాగుంటుంది. స్క్వేర్ షేప్లో ఒక విడిగా సోప్ వస్తుంది కదా, ఆ సోప్ కంటే ఇది బాగుంటుంది అన్నమాట మైసూర్ శాండిల్. సో ఈ సోప్ని ట్రై చేయండి. మీకు ఎవరైతే స్కిన్ బ్లాక్గా ఉంది అనుకుంటున్నారో స్కిన్ కలర్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అనేది జరుగుతుంది. ట్రై చేయలేదు అంటే ఒకసారి ట్రై చేయండి. స్కిన్ వైటనింగ్కి ఈ సోప్ చాలా బాగా పనిచేస్తుంది. మైసూర్ శాండిల్ సోప్ అనమాట ఇది. బయట మనకి ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది. నిజంగా ఈ సోప్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అని చెప్పి కామెంట్లో తెలియచేయండి. ఇది 100% వర్క్ అవుతుంది స్కిన్ వైటన్ చేయడానికి. సో ఒకసారి ట్రై చేయండి. ఇది సోప్ అనమాట, ఈ విధంగా ఉంటుంది. స్మెల్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇది పడకపోవడం అలా ఏమి ఉండదు, చక్కగా మంచిగా పడుతుంది అనమాట స్కిన్లో. సో ఈ సోప్ అనమాట నేను మీతో షేర్ చేయాలి అనుకుంది. సో మీకు హెల్ప్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. ఇది మీకు కరెక్ట్గా మీకు యూజ్ చేశారంటే బెస్ట్ రిజల్ట్, 100% రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఇది నేను మీతో షేర్ చేయాలనుకుంది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఎవరైతే స్కిన్ వైటనింగ్ సోప్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో నేను షేర్ చేసుకోవాలనుకున్న సోప్ వచ్చేసి ఇది, అండ్ నేను యూజ్ చేసే సోప్ కూడా ఇదే. అందుకని మీకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఇంకేదైనా మీకు సజెస్ట్ చేయొచ్చు. చాలా స్కిన్ వైటనింగ్ సోప్స్ ఉన్నాయి, గ్లూటెన్ ఇలాగ చాలా ఉన్నాయి, అవన్నీ నేను యూజ్ చేయలేదు. నేను యూజ్ చేయకుండా చెప్పడం అంత కరెక్ట్ కాదనిపించింది. అండ్ చూసారు కదా నా స్కిన్ కలర్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయిందనమాట. ప్రజెంట్ ఆ టాబ్లెట్స్ కూడా నేను ఏమి యూజ్ చేయట్లేదు, బ్లడ్ టాబ్లెట్స్. ఓన్లీ ఈ సోప్ మాత్రమే యూజ్ చేస్తున్నాను, అలాగే బెస్ట్ స్కిన్ కేర్ అనేది తీసుకుంటున్నాను. మీరు స్కిన్ వైటనింగ్ కోసం చూస్తున్నారు కదా, మీకు ఒక చిన్న సజెషన్ ఇస్తాను. అదేంటంటే స్కిన్ కేర్ అనేది మెయింటైన్ చేయండి. చక్కగా సన్స్క్రీన్స్ యూజ్ చేయండి. మీకు బెస్ట్ సన్స్క్రీన్ కావాలి, బెస్ట్ ఫేస్ వాష్ కావాలి, ఇవన్నీ ఏదన్నా స్కిన్ కేర్లో కావాలి అనుకుంటే మాత్రం కింద కామెంట్లో అడగండి. బెస్ట్ సన్స్క్రీన్ కావాలి, లేకపోతే బెస్ట్ ఫేస్ వాష్ కావాలి. అలాగే ఏదైనా మీరు ఈ విధంగానే కింద కామెంట్ బాక్స్లో మీరు అడగడం వల్ల నేను ఇంకా వీడియోస్ అనేది మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను, మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇది బెస్ట్ సోప్ అని చెప్తాను. మంచిగా స్కిన్ కేర్ ఫాలో అవ్వండి. మార్నింగ్ లేవగానే ఫేస్ వాష్ చేసుకొని, టోనర్ అప్లై చేసుకొని, మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని, దాని తర్వాత సన్స్క్రీన్ పెట్టుకొని, దాని తర్వాత మీ మేకప్ ఏదైనా ఉంటే వేసుకోండి. మీరు మేకప్ ఏమీ వేసుకోకపోయినా ఈ సన్స్క్రీన్, ఈ స్కిన్ కేర్ అనేది ఫాలో చేయండి. ఈ స్కిన్ కేర్ కావాలి, మీరు మేము ఎలా స్కిన్ కేర్ ఫాలో అవ్వాలి అని చెప్పి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అది కూడా అడగండి. స్కిన్ కేర్ ఎలా చేసుకోవాలో అదొక వీడియో కూడా పోస్ట్ చేస్తాను. సో ఇది ఈ రోజు వీడియో. ఇది బెస్ట్ సోప్ అని చెప్తాను నేను, నాకైతే బాగా వర్క్ అయిన సోప్ అనమాట. సో మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేను విజయ ఇంకొక మంచి టాపిక్తో, ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. సో బాయ్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ ఆల్, బాయ్.